గతించిపోతున్నారు. ఎందువల్ల అంటే అది కాలం యొక్క సహజం, సహజ స్వరూపం, ఈ లోకం యొక్క సహజ స్వరూపం. అయితే పూర్తిగా వచ్చినటువంటి వారు అలాగే ఉంటే వెనుక వచ్చే వారికి ఖాళీ ఉండదు కదా. అందువల్ల ఆ దైవ విలాసం అనేది అలా నడిచిపోతూనే ఉంటుంది. కానీ పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి వారిలో కూడా కొంతమంది లేరు ఈ సంవత్సరం. ఎందువల్ల అంటే కాలవాహిల్లో వెళ్ళిపోయారు. అందులో ముఖ్యంగా మా సమాజ సభ్యుడు ఆయన పద్యాలు రామయ్య, ఆయన పెద్దవరం గోష్ఠిలో వచ్చి కూర్చున్న తరువాత మహానందంగా భగవద్విషయాన్ని వినటంలో అంతటి వాడు లేడు. చాలా ఆనందంగా మహావైభవంగా ధారధారగా పోతూ ఉండేది అశ్రుపాతం. అటువంటి యొక్క భక్తుడు ఆయన వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం లేడు. తప్పకుండా వచ్చేవాడు, ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనేవాడు, ఆనందపడేవాడు. కనుక ఎవరు కూడా శాశ్వతంగా ఉండటానికి ఎవరికి వీల్లేదనుకోండి. ఎందుకు చెబుతున్నాను అంటే శాశ్వతమైనటువంటి యొక్క పనులు ఇవి. ఆ ఈ యొక్క ఉండగానే ఆ భగవద్విషయంలో వినియోగించుకొని ఈ శరీరమును, ఆ తమ యొక్క ధనమును, తమ యొక్క జీవితాన్ని భగవద్విషయంగా వినియోగించుకున్నటువంటి వాడి ధన్యుడు. లేకపోతే ఎలాగూ వినియోగపడిపోతూ ఉంటుందనుకోండి. భగవద్విషయంగా వినియోగపడిందేమో ఈ మానవులకు అన్ని విధములుగా ఉపకారకమై ముందు ఆ భవిష్యద్ధనానికి హేతు అయి ఉంటూ ఉంటుంది. లేకపోతే వ్యర్థంగా నశించి చక్కా పోతూ ఉంటుంది. ఎలాగూ పోవటం పోవటమే. మాధవ అర్పితముగా మనని మానవు సిరి వనదుర్గచ్చది కావైభవం కో మాధవార్పితముగా మనని మానవు సిరి మాధవార్పితముగా మనని మానవు సిరి. సిరి అంటే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఎందుకు ఉపయోగపడగలను అంటే దుర్ ఏది అనేక విధములైనటువంటి యొక్క కూలీ కేసులకు, తరువాత వ్యాజ్యాలకు, కలహాల పన్నుదాటలకు, పార్టీలకు, ఇలాంటి వాటికి కాదు ఉపయోగపడవలసింది ధనం. దేనికి ఉపయోగపడవల్లు అంటే ఏ చెప్తూ ఉన్నాడు, మాధవ అర్పితముగా మనని మానవు సిది. మాధవార్పితం కావాలని అంటున్నాడు. మాధవార్పితము అంటే బ్రహ్మార్పణం కావాలి, సర్వేశ్వరార్పణం కావాలి. అలా కానిటువంటి వాడి యొక్క స్థితి ఐశ్వర్యం ఉన్నది. అది ఎలాంటిదే అంటే వైభవం వనదుర్గ చందిక వైభవము. వనదుర్గ చందిక అంటే అరణ్యమును కాచినటువంటి యొక్క వెన్నెల. అరణ్యంలో బ్రాహ్మాండంగా పుణ్యరోజు కాచిందనుకోండి, ఎవరు ఆనందపడటానికి ఎక్కడ ఎవరుంటారు? అరణ్యంలో ఎవరుంటారు? చెప్పు చేమలు నృగములు ఉంటాయి, అవేం ఆనందపడతాయి? మానవులైతే ఆనందపడతారు. ఆయన ఓడల్లో పట్టణముల్లో కాచినటువంటి వెన్నెలకు సార్థకత ఉన్నది, కానీ అరణ్యంలో కాచినటువంటి దానికి ప్రయోజనం ఏమీ లేదు. అలాగే ఈ యొక్క మాధవార్పితముగా లేనటువంటి యొక్క మానవుని యొక్క ఐశ్వర్యం అంతా కూడా అలా వ్యర్థము అన్నారు. అలా వ్యర్థము అన్నారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవలను అంటే ఆ భగవదర్పణ చేసుకోవటం, జీవితాన్ని, తన యొక్క ధనాన్ని అంతా కూడా భగవదర్పణ చేసి ధన్యుడు కావడం అనేది అది ముఖ్యమైనటువంటి యొక్క విషయం. కాబట్టి ఇలాంటి యొక్క ఉత్సవాలు పాల్గొనటం, దీన్ని ఆ నిర్వహించటం, ఇలాంటి వాటి వలన మానవుని యొక్క ధనములకు, ఐశ్వర్యములకు కూడా ఫలప్రాప్తి కలుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క ఉత్సవం మామూలుగా
తిరునాళ్ళ వేణుగోపాల స్వామి వారి యొక్క తిరునాళ్ళ అనుకున్నాం అనుకోండి. ఈ తిరునాళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి, రూరూరా దేవాలయం దేవాలయం దగ్గర జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏమిటా అంటే భాగవత కోటి. భాగవత కోటి రావటం వారి యొక్క తది ఆరాధనతో, తరువాత వారి యొక్క గోష్ఠితో, తరువాత ఆ భగవత్ సేవా కార్యక్రమంతో నడుస్తూ ఉంటుంది. ఆ కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశేషం అది. ఎందువల్ల అంటే అది పెద్ద విశేషం. ఎందువల్ల అంటే నారదుల వారు ఒక పర్యాయం, నారదుల వారు వైకుంఠానికి వెళ్ళాయట. వెళ్తే వెళ్ళి ఆ స్వామిని దర్శించి నమస్కరించి ఆ కుశల ప్రశ్నంతా చేసి కూర్చున్నాడు. కూర్చున్న తరువాత అన్నాడట స్వామి, నారద నేను ఎక్కడుంటానో నీకేమైనా తెలుసునా అన్నాడు. నేను ఎక్కడుంటానో నీకేమైనా తెలుసునా? అయ్యో స్వామి నాకు తెలియకపోతే వారానికి రెండు సార్లు వచ్చిపోతూ ఉంటాను ఈ శ్రీవైకుంఠలోకానికి. ఈ వైకుంఠలోకంలోనే ఉంటారు ఎప్పుడు కూడా మీరు, కనుక ఎక్కడుంటాను అని అడుగుతారేమిటి? వారానికి రెండు సార్లు వచ్చిపోతూ ఉన్నా మిమ్మల్ని, కనుక ఈ వైకుంఠ లోకంలోనే ఉంటారు అన్నాడు. నాగంగస్వామి వైకుంఠే అంటే సర్వేశ్వరుడు వైకుంఠంలో నేను లేనయ్యో అన్న ఆయట. లేదు నేను వైకుంఠంలో ఉండను, వైకుంఠంలో ఉండరు. అయితే కనిపిస్తున్నారుగా, చూస్తున్నా కదా నేను, ఊరికే కనిపించడమే మాయ, మాయగా కనిపించడమే దాన్ని నేను అసలు లేను. వైకుంఠంలో ఉండరు అయితే, అయితే వైకుంఠంలో ఉండకపోతే నాహం వసామి వైకుంఠే. యోగుల హృదయంలో ఉంటారు వీరు, మహాయోగులు ఉంటారే వాళ్ళ యొక్క హృదయముల్లో ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు వారు ఈ యొక్క పాఠములు. అందువలన వారి యొక్క హృదయముల్లో ఉండవచ్చు మీరు, కనుక అక్కడ ఉంటారని అనుకుంటున్నాను నేనన్న ఆట నారదుడు. నయోగి హృదయే, యోగుల హృదయంలో అసలు ఉండదయా నేను, నాకేం పని? ఆ యోగులు ఆ అష్టాంగ యోగములతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు, కింద మీద పడుతూ ఉంటారు, కనుక వాళ్ళ హృదయంలో అసలు ఉండను నేను. యోగుల హృదయంలో ఉండకపోతే నేను ఎందుకు ఉండాలయా, అసలు ఉండను అన్నా. యోగుల హృదయంలో లేకపోతే ఇక రమవు సూర్యుని ఎందుంటారు మీరు? ఎందువల్ల అంటే వేదం చెబుతోంది, యోయమంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మసుర్ హిరణ్యకేశ ఆప్రఖాత్సర్వైవ సువర్ణమయ తస్య యథా కప్యాసం పుండదీకం నయనం తస్యోదితి నామాన్ అని చెబుతున్నది వేదం. అంటే సుయాంతరవర్తి అయి సర్వేశ్వరుడు హిరణ్మయ పురుషుడై ఉంటూ ఉన్నాడని చెప్పి వేదం చెబుతున్నది. ఆ కారణం చేత మీరు సూర్యబింబంలో ఉంటారా అయితే అన్నాడు. నర్రబావు సూర్యబింబంలో కూడా ఉండనయ్యా, ఊరిని అనుకోవటమే, లోకం అనుకోవటం, శాస్త్రం అనుకోవటమే తప్ప నేను ఉండను. అయితే స్వామి నాకు తెలియదు అన్నాడు. వైకుంఠంలోనూ లేక, యోగుల హృదయంలోనూ లేక, ఆ యొక్క సూర్యబింబంలోనూ లేక, మరి ఇక ఎక్కడుంటారో నాకేం తెలియదు, ఇహను నేను చెప్పలేనకనన్నా. ఆ మాట అది బాగా ఉంది, నువ్వు చెప్పలేవు కానీ నేను ఉంటే ఎక్కడో తెలుసు అని చెప్తున్నా వినవలసిందనాయంతి. నా భక్తులు నాది, వారు ఎక్కడ నలుగురు ఇచ్చేది
నా యొక్క కళ్యాణ గుణములవత్తు కూడా పాడుతున్నారు ఎక్కడ వాటిని సలంచుతూ ఉన్నారు అక్కడ ఉంటాయా అనగా భక్తులు ఎక్కడ ఉంటారు నేను అక్కడ ఉంటాను అన్నాడు కనుక భాగవత గోష్ఠులనే భాగవతులు ఎక్కడ చేరుతూ ఉన్నారు అక్కడ గాని సర్వేశ్వరుడు తాండవించు ప్రత్యేక ఏంటిది తాండవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ భాగవత కోటి రావటం ఈ యొక్క ఉత్సవానికి ఉత్సవంలో పాల్గొనటం ఈ తదీయ ఆరాధన ఇది విశేషం అందువల్ల సర్వేశ్వరుడు అక్కడ మూర్తి భవించడానికి అవకాశం ఉన్నది హేతు ఉన్నది అని చెప్పి చెప్పవచ్చు అయితే ఈ ఉత్సవం ఉన్నదే మొట్టమొదటిలో ఖర్చులు తక్కువనగా ఖరీదులు పెరగని కాలంలో ఒక 4-5 వేల రూపాయలతో గడిచిపోయింది ఉత్సవం మా తండ్రి గారి సమయంలో వారు 2-2 నాటకాలు వేయించేవారు రెండు నాటకాలు కూడా ఎంత ఉండేది 100 రూపాయల లోపల లేకపోతే 150 రూపాయల్లో ఉంది ఎందుకొరకు ఈ నాటకాలు ఎందుకయ్యా అంటే ఈ నాటకాలు చూసి ఆనందపడటానిక అంటే కాదు ఈ నాటకాలు వేయించేది ఎందుకు అంటే వేణుగోపాల స్వామి వారి యొక్క మహోత్సవం బ్రహ్మోత్సవం జరుగుతూ ఉన్నాయని చెప్పి 4 వాళ్లకు తెలియగలందులకు తరువాత మనం ఏదో ఇక్కడ చేస్తూ ఉన్నాం భగవద్విషయాన్ని ప్రసంగిస్తూ ఉన్నాం వింటూ ఉన్నారు ఆనందపడుతూ ఉన్నారు కానీ వాళ్ళకేమిటి ఏమీ లేదు కదా కనుక పూడివాడలో వేణుగోపాల స్వామి వారి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అని అందరూ కూడా ఆనందపడి వచ్చి చూడటానికై ఈ వేదాంత గోష్ఠి కానీ మనం రోజు చేసే వేదాంత గోష్ఠి కానీ లేక ఆ యొక్క ఉత్సవ కార్యక్రమం కానీ దాన్ని చూసి ఆనందపడినవాళ్ళు ఎందువల్ల అంటే అది తెలియదు కదా వాళ్ళకి తెలియదు దాంట్లో ఉన్న గొప్పతనం ఏమిటో దాంట్లో ఉన్న పవిత్రత ఏమిటో తెలియదు ఆ తెలియని కారణం చేత వాళ్ళకి తెలిసేది ఏమిటో అంటే అవే ఆ కారణం చేత ఆ వాటిని కూడా మొట్టమొదటి నుండి పెట్టుకుంటూనే వస్తున్నాం ఆ ఏదో ఒకటి ఇంకా ఈ యొక్క హరి వీటికి వేదాంత గోష్ఠికి అసలు రానుకోండి హరికథలు కూడా రారు ఇక్కడ బుద్ధిగా రాదు అసలు ఈ ఊళ్ళో హరికథ అంటే ఎవరన్నా చెప్పనియండి అసలు ఎవరూ రారు మన యొక్క భాగవతులే తప్ప ఇంకెవరు చూచాం మేము కూడా ఏది తెరాల నుండి ఆడవాళ్ళ హరికథ అయితే ఏమన్నా వస్తారేమో ఏది ఆడవాళ్ళు చెబుతూ ఉంటే అది ఒక ఆకర్షణగా ఉండి వచ్చి వింటారేమో చేరతారేమో అనే ఉద్దేశంతో 1-2 సంవత్సరాలు పిలిపించి ఇచ్చాం కానీ హరికథ అంటే మాత్రం ఎవరూ రావటల్లా అది మామూలుగా ఉండే గోష్ఠే తప్ప ఇతరులు ఎవరు రావటల్లా అందువల్ల దాన్ని విరమించేశాం విరమించి ఇవి మాత్రం నాటకానికి అంటే ఆ నాటకం అంటే వస్తారు ఇంకా డాన్స్ అంటే మరీ వస్తారు అనుకోండి రేపు చూడండి ఒక డాన్స్ ఉంది నరసరావుపేట వాళ్ళ దాంట్లో ఆ భరతనాట్యం అని పేరు కానీ అందులో భరతం కాని సంగీతం కాని విద్య కాని అవేవి ఉండవు ఏమిటయా ఉండేది అంటే పిచ్చి గంతులు తర్వాత పిచ్చి మాటలు వాటికే ఆనందపడతారు దానికి తగినటువంటి యొక్క ఆ యొక్క మెట్టు అనేది తగినట్టుగా ఉంటుంది కనుక దానికి ఆనందపడతారు వాళ్ళ ఆనందం కొరకే ప్రత్యేకంగా పెట్టేది కూడా కనుక అలా వాటితో జరుగుతున్నాయి అలా పెరిగిపోయింది మొట్టమొదట్లో కానీ క్రమక్రమంగా పెరిగిపోతూ ఉన్నాయి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి పెరిగిన తరువాత 8,000 దగ్గర నుండి 10,000 రూపాయల మధ్యలో నడుస్తూ ఉన్నది ఈ ఉత్సవం 8,000 రూపాయల దగ్గర నుండి 10,000 ఒక్కొక్క సంవత్సరం 1,000 తగ్గనియండి ఒక్కొక్క సంవత్సరం పెరగనియండి 8 దగ్గర నుండి 10 లోపల నడుస్తూ ఉన్నది 10,000లో ఈ యొక్క ఈ ధనం ఉన్నది ఇది యావత్తు కూడా అయితే ఒక్క విశేషం మాత్రం అది ఎందువల్ల అంటే ఇది కొంత భూరూపంగా వచ్చేది ఈ యొక్క పొరుగోళ్ళ ఎందు ఉన్నటువంటి హరిదాసులు కానివ్వండి ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వారు కానివ్వండి వచ్చేది భూరూపంగా వచ్చేది ధాన్యానికేమో ధర తగ్గిపోయింది ధాన్యంగా ఇస్తారు కదా ఆ ధాన్యం యొక్క ధర కట్టుకొని ఇస్తారు
ఆ ధాన్యం ధరేమో తగ్గింది, దానికేమో అసలు కొంటాననే వాళ్ళు లేదు ధాన్యం. మరి మిగిలినటువంటి యావత్తు కూడా విపరీతమైనటువంటి యొక్క ధరలు యావత్తు కూడా పెరిగిపోయినాయి. ఆ ధాన్యానుగుణంగానే వస్తూ ఉంటుంది. అనగా ఆ మామూలు పెరిగినట్టుగా ఈ ధరలు పెరిగిన దానికి అనుగుణంగా ఇవి రాదనుకోండి, మనకు వచ్చేటటువంటి స్వామికి వచ్చేటటువంటి ఆదాయం అయినప్పటికీ ఆ సాగిపోతూనే ఉన్నది. ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఒకటో రెండో సంవత్సరం లోటు కలిగింది తప్ప మిగిలిన కాలంలో ఎప్పుడు కూడా లోటు రాలేదు. ఆ సర్వేశ్వరుడు వారి యొక్క ఉత్సవానికి కావలసినటువంటి యొక్క ఖర్చు ఆ వ్యయాన్ని వాడు వాడుతూనే ఉన్నాడు. ఆ దాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాం అనుకోండి, ఖర్చు పెడుతూ ఉన్నాం మనమంతా కూడా ఆ సర్వేశ్వరుని యొక్క ఉత్సవాన్ని సేవించి ఆనందపడుతూ ఉన్నాం. ఇదే ఇక్కడ జరిగేటటువంటి యొక్క ఇది కూడా ఇక్కడ జరిగేటటువంటి యొక్క విషయానికి మాత్రం ఈ డబ్బు కూడా చాలదు. సక్రమంగా దాన్ని లెక్క ప్రకారంగా వినియోగిస్తే చాలదు. ఎందువల్ల అంటే ఇక్కడ చేసేటటువంటి వారు, వచ్చేటటువంటి వారు, ఇక్కడ దీని యందు పాల్గొనేటటువంటి వారు అంతా కేవలం సర్వేశ్వరుని యందు ఆ భక్తి భావనతో వచ్చి చేసేవారే తప్ప ఇంకొక ద్రవ్యం కొరకు గాని మరి యొక్క లాభం కొరకు గాని ఆ ఉద్దేశించి వచ్చేవారు ఎవరు లేరు. ఆ కారణం చేత దీన్ని నిర్వహించగలుగుతూ ఉన్నాం. ఎక్కడ ఉంది అంటే స్వామి యొక్క వైదిక క్రియలు చేసేటటువంటి యొక్క అర్చక స్వాముల దగ్గర నుండి, తరువాత ఆ దేవాలయ పనులు చేసేటటువంటి యొక్క చాకళ్ళు, తరువాత మంగళ్ళు, తరువాత అభాజ భజంతీలు, ఇలాంటి వాళ్ళంతా కూడా కేవలం భక్తితోనే చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది స్వల్పం, చాలా స్వల్పం. ఒక్క పెళ్లికి ఇచ్చినంత కూడా ఉండదు ఐదు రోజులు చేసినందుకు. అయితే ఎందుకు చేస్తూ ఉన్నారయా వాళ్ళు అంటే, అప్పుడు ఆ చాకలు ఉన్నారు అంటే వాళ్ళు ఉత్సవానికి ముందు నాలుగైదు రోజుల నుండి చేయాలి. ఆ సుమయావత్తు కొట్టాలి దేవాలయానికి, మొత్తయావత్తు కూడా ఓడ్చాలి, అది యావత్తు కూడా బాగు చేయాలి. ఈ ఉత్సవం సరే ఉత్సవంలో వాళ్ళు చేసేటటువంటి శ్రమ మనం అంతా కూడా మీరందరూ చూస్తున్నాం, మేమంతా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆ వాళ్ళు ఆ చేస్తూనే ఉన్నారు, భక్తితో చేస్తూనే ఉన్నారు. మనం ఇచ్చేటటువంటి యొక్క ఉత్సవానికి ఇచ్చేటటువంటి యొక్క డబ్బు మాత్రం అది లెక్కలేదు కాదు వాళ్ళు చేసే శ్రమలో. అయితే ఎందుకు చేస్తూ ఉన్నారా అంటే ఆ రెండు ఏమిటా అంటే భక్తి భయము. భక్తితో చేస్తూ ఉన్నారు, భయంతో చేస్తూ ఉన్నారు. అయితే భయం అంటే ఎవరి వల్ల భయం, మీ వల్ల భయమా అంటే మా వల్ల మాకు భయపడేవారు ఎవరు? మాకెవరు భయపడతారు? ఈ పగవాళ్ళు వీటిని చూస్తే భయపడేవాడు ఉంటాడా? లేదు, మాకు భయపడి కాదు. భయము భక్తి అంటే సర్వేశ్వరుని ఎందే భయము, సర్వేశ్వరుని ఎందే భక్తి. ఆ సర్వేశ్వరుని ఎందున్న భక్తితోనే చేస్తూ ఉన్నారు, సర్వేశ్వరుని ఎందున్నటువంటి భయంతోనే. ఆ ఉత్సవంలో పాల్గొనకపోతే ఎక్కడ నొక్కుతాడో వాడు, వాడు నొక్కాడు అంటే ఇంకేమీ లేదు, ఇంకేమిటే తప్పుకోవడానికి వీలు కాదు. తప్పుకోవడానికి వీలు లేదు. ఏదైనా సర్వేశ్వరుని వల్ల కలిగేటటువంటి యొక్క ఉపకారం కానీ అపకారం కానీ అది ఎవరు తీర్చుకునేది కాదు, తరువాత అడ్డుకునేది కాదు. ఆ కారణం చేత, ఆ వివేకం ఉన్న కారణం చేత, వాళ్ళకు కూడా జ్ఞానం ఉన్న కారణం చేత, ఈ రెండు కారణముల చేత, ఆ సర్వేశ్వరుని ఉన్నటువంటి యొక్క భక్తి చేత, తరువాత దాన్నే ప్రధానంగా పెంచుకోవచ్చు మనం ఆ భక్తి చేతనే చేస్తూ ఉన్నాం. తరువాత ఇక వచ్చే భాగవత కోటి ఉన్నది, వీరంతా కూడా ఆ సమాజ సభ్యులు వాళ్ళంతా కూడా భక్తితోనే వస్తూ ఉన్నారు. కేవలం ఆ భక్తి కొరకై, దాని కొరకై ఆ భగవద్ విషయాన్ని సేవించడానికే వస్తూ ఉన్నారు. ఎక్కడో ఆ భోజనాలు మాత్రం చేస్తూ ఉన్నారు కొన్ని చేసిన తరువాత వాళ్ళు పడుకోవడానికి, జనానికి అందరికీ కూడా పడుకోవడానికి మేము ఎక్కడ సర్దగలం? సర్దలేం. ఎందువల్ల అంటే వీళ్ళకందరికీ చేపలు కానీ ఒక పట్టాలు కానీ ఇలాంటివి కూడా, అందులో కూడా సంపన్నులు ఉన్నారు, బాగా భోగం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, మహావైభవంగా టీవీగా రాజ టీవీగా తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ అవి అన్నీ మానుకొని ఇక్కడికి వచ్చిన తరువాత ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక ప్రదేశంలో, ఆఖరికి మనం నిన్న రాత్రి దొరకలేదు ఏవి కూడా, పట్టాలు దొరకలేదు,
తర్వాత చాపలు దొరకలేదు ఏమి దొరకపోతే ఏం చేస్తున్నారమ్మా అంటే తాటాకులు పొడుచుకున్నామండి అన్న డాబా మీద తాటాకులు నా వేసిన కాయ కప్పిని ఆ తాటాకులు పొడుచుకున్నామండి ఏదో ఒకటి కానివ్వండి మరి అంతకంటే చేసేది ఏమి లేదు ఎవరో ఏదో చూపారు పట్టాలు అవి కూడా ఏమి దొరకలేదు ఏమిటా అది అంటే ఎందుకోగా ఉండవలసి వచ్చింది అంటే సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞని ఆ వాడి యొక్క ఆజ్ఞ ఆ కారణం చేత అయ్యర్ ఏదో ఒక విధంగా ఆ భగవత్ చేయున్నది దాన్ని చేద్దాం ఆ భగవద్ విషయాన్ని అనుభవించుదామనే ఉద్దేశం తప్ప ఇంకోటి ఇది కాదు లేకపోతే మనం ఆ ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కానీ లేక ఎన్ని విధములుగా బ్రతిమాలినప్పటికి కానీ అలా బాధలు పడి ఉండరెవరు కూడా కనుక ఆ ప్రకారంగా అయితే ఇందులో కొన్ని ఆ వచ్చేవాళ్ళంత భగవద్ విషయాన్ని సేవించటానికి తరువాత భక్తిభావంతో వస్తూ ఉన్నారు ఈ వచ్చేవాళ్ళు అయితే హరిదాసులు అన్నంత మాత్రం చేత అంతా పునీతులై ఆశ్చర్యపోయారని అనుకోవటానికి వీల్లేదు పొద్దున ఒక ఆమె నా గ్లాసు పోయిందండి అంటూ అని సంచిలో గ్లాసు ఎవరైనా చూపారో అంటులేదు అని ఆ గ్లాసు అంటే మహాజనం ఆ జనంలో ఇందులో హరిదాసుల్లోనూ ఉండవచ్చు లే హరిదాసు అన్నంత మాత్రం చేత అయితే భగవద్ దిశల్లో ప్రవేశించినంత మాత్రం చేత మరి అన్ని పోయి దుర్గుణాలన్నీ నశించిపోయి మహానుభావులై తత్వవేత్తలైపోయారా వీళ్ళంతా కూడా కాదు కొంతకాలానికి కాని కాదు ఆ వెనుక ఆశానుభూతిని ఉండేవాడట ఒక ఆయన ఓ గురువు వాడు ఒక ఆయన ఉండేవాడు ఆయన పాపం ఈ దేశాల వెంట తిరిగి శిష్యుల దగ్గర ఏదో అభగవద్ విషయాన్ని చెప్పి వాడు సంతోషంగా ఇచ్చినటువంటి యొక్క ద్రవ్యం అంతా కూడబెట్టుకున్నాడు ఆయన మార్చుకున్నాడు బంగారంలోకి మార్చుకున్నాడు మార్చుకునే మూట కట్టుకుని జాగ్రత్తగా మూట చుట్టుకుంటూ ఉండేవాడు ఉంటే అది ఎవరికి ఇచ్చేవాడు వాడు ఈ శిష్యులకి ఎవరికి కూడా స్వామి మీకెందుకు బరువు మేము మోస్తామంటే కాదు లేదా ఇది దేవత అర్చన మీరెవరు అంటుకోవడానికి వీల్లేదు నేనే తీసుకొస్తూ ఉంటాను సరే బాబు దేవతాచనైతే మేము వండుకోకూడదు తెలుసుకులేండి ఆయన మోసుకుంటూ ఉండేవాడు ఇదంతా చూచా అటు ఆషాఢ కూర్చొని ఒక ఆయన ఈ కూడబెట్టడం ఇది ఎవరికి ఇవ్వకపోవడం ఇదంతా చూచా అట చూచి దీన్ని అపహరించేది ఎలాగూ అనుకున్నాడు పథకం వేసుకొని వచ్చి శిష్యుడు అయ్యాడు స్వామి సమస్త విధములైనటువంటి యొక్క వైరాగ్యములవద్దు కూడా కలిగి దేవుల వారి పాదములు ఆశ్రయించడానికి వచ్చాను నేను ఏదో భగవద్ విషయాన్ని చేసుకొని కలతారాననే ఉద్దేశం కలిగింది కనుక ఇక నాకు ఎవరు లేరు వేలాంపెట్లు ఎవరు లేరు ఇక మీ వెంటబడి ఉండటమే అన్నాడు సరే ఉండు బాబు చాలా మంది ఉంటున్నారు కదా ఉన్నాడట ఉంటే వెంటనే ఉంటున్నాడు ఇంకా ఏమీ లేదుగా ఇల్లు వాకిలు నాకు లేదన్నాడు గురువుగారు అంటే బడి తిరుగుతూ ఉన్నాడు తిరుగుతున్నాడు కానీ మోటి ఏడే గురువుగారు ఎప్పుడు కూడా మోసుకు రావడానికి మిగిలిన మోటంతా ఇస్తాడు కానీ ఈ దేవతార్చన మూట మాత్రం ఈటలా దాని కొరకే అసలు వచ్చింది వాడు అది మాత్రం ఎప్పుడు ఈటలేదట ఇవ్వ సరే కానీలే నువ్వు గెలవటం నేను గెలవటం తేలిపోతుంది ఎమ్మనుకుంటున్నాడు లోపల ఇలా ఉండగా ఉండగా కొంతకాలానికి ఒక ఊళ్ళోకి పోయి అక్కడ అభ్యాస చేశారు ఆ రాత్రి కొడుకున్నారు అక్కడ ఎవరో గృహస్థుడు ఆ ఆతిథ్యం ఇచ్చాడు సరక్షణంగా భోజనం చేశారు బయలుదేరిపోతున్నారు ఇద్దరు కూడా బయలుదేరి ఒక మహిళ పోయిన తర్వాత ఈ శిష్యుడు అన్నాడు కదా ఆషాఢభూతి గురువుగారు గురువుగారు అన్నాడు ఏమిటిరా అది ఎంత కొంప మునిగిందో చూశారా ఏమిట్రా ఏం కొంప మునిగింది ఏం కొంప మునిగింది ఏమిటి ఇదిగో నా పంచిని పూచి రూపంలో ఒకటి అంటుకుందండి అన్నాడు పూచి రూపంలో అంటుకుంటే కొంప మునగటం ఏమిటిరా పూచి రూపంలో అంటుకుంటే కొంప మునిగేది ఈ పూచి రూపంలో ఎవరిదండి ఈ పూచి రూపంలో వాడదు కాదు మనం రాత్రి పడుకుంటేనే వాళ్ళది కాదు ఈ పూచిగుబుల్ల అది మరి నాడంటే వచ్చే వాళ్ళు సొమ్ము అపహరించినట్టే కదా మనం వాళ్ళ ఇంట్లో తిని వచ్చేటప్పుడు వాళ్ళ పూచి వాళ్ళ సొమ్ము అపహరించేట ఇంత ఇంతకంటే పాతకం ఇంకోటి ఉంటుందా అసలు
ఆ పూజల పొలకే లేదా అది ఒక లెక్కలో కాదులే ఆ దాని గురించి నువ్వు బాధపడాల్సిన పని బాగానే ఉందిలే ఇంటి వేళ పూజల పొల అయింది రేపు డబ్బైనా అంతే కదా ఏంటిది దాని విలువ అనేది అది కానీ కానివ్వండి లేకపోతే పది రూపాయలు కాదు కానివ్వండి పది వేలు కానివ్వండి ఎంత అయినప్పటికీ డబ్బు సొమ్ము అది కాబట్టి ఇది వేళ దీన్ని ఒప్పుకుంటే రేపు ధనాన్ని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి అదేం కుదరదు నేను మాత్రం అలా ఒప్పుకోను ఈ పూజల పొల మళ్ళీ తీసుకుపోయి భద్రంగా వాళ్ళకి ఇచ్చి రావాల్సిందే నేను అంతే తప్ప ఇతరులు ద్రవ్యం మాత్రం నేను మాత్రం అంటుకోనండి నాకు అవసరం లేదు మీరు చెప్పిన బోధ అంతా ఇక నాకేం పెట్టు ఇలా తీసుకుంటే అన్నాడు అంటే అంటే అనుకుంటాడు గురువు గారు శిష్యుడికి ఏమి తలకెక్కిందిరా మనం చెప్పిన బోధ పూర్తిగా తలకెక్కింది ఆ తల పట్టింది బాగా ఉంది పూచిక పుల్ల దగ్గర నుండి ఇతర సొమ్ము గెలించలేదు ఆ అని సంతోషించాడు ఇచ్చేస్తావరా ఆ ఇచ్చేస్తానండి ఇచ్చి రాకపోతే నాకు నిద్రపడుతుంది నాకు త్వరగా పోయి ఇచ్చిరా అవతలకు పోయి కూర్చున్నాడు వాడు అక్కడికి ఎందుకు పల్లే ఒక అరగంట సేపు కూర్చొని తిరిగి తక్కువ వచ్చాడ ఏడా ఇచ్చొచ్చా ఆ ఇచ్చొచ్చానండి చెప్పి ఆ పూచి పుల్ల అప్పుడు చెప్పాడు మంచిది ఇలా పద అని బయలుదేరిపోతూ ఉన్నారు కానీ ఇక ఇక అపనమ్మకం లేదు శిష్యుడిలో శిష్యుడైతే ఆ మహానుభావుడు ఆయన పూచిన పుల్ల కూడా అంటుకోని వాడా వాళ్ళే శిష్యుడు దొరికాడు మనకి తగినటువంటి శిష్యుడు అనుకుని లోపల సంతోషపడ్డాడు సంతోషపడి పోతూ పోతూ బాహ్యానికి వెళ్ళొచ్చింది వరే ఆషాఢూతి అన్నాడు అయ్యా అయ్యా ఇంకో ఈ మూట జాగ్రత్తగా దేవత అర్చన జాగ్రత్తగా పుట్టుకుంటావుగా చెప్తాం జాగ్రత్త తీసుకున్నా ఇయ్యవచ్చు కదా అనుకున్నాడు బాబు ముందావు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత బాహ్యానికి వెళ్ళి ఆ కార్యకృత్యాలన్నీ కూడా తీర్చుకొని చెరువు కొట్టు మీదకి వచ్చి చూచాడు శిష్యుణ్ణి ఎక్కడున్నాడు చేతికి ఎప్పుడు చిక్కిందో అప్పుడే గురువుగారు అవతల కట్ట దిగాడో లేదో వెనక దిగాడు వీడు అంతు లేకుండా వారిపోయాడు ఒరే ఆషాఢూతి అంటాడు ఎక్కడ ఆషాఢూతి ఇంకా ఎట్టు అంతు లేకుండా వారిపోయాడు వెతికి 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 జగత్తంతా వీడు ఇంకెక్కడ కనపడతాడు వాడు కనపడేవాడా అంతటితో పాపం గురువు గారు దిగులు పడి ఎంతకాలందో సంపాదించాలి అది కాస్త వీడు తుప్పుతాడు వీడు దూపలేగా అని దుఃఖపడి దాంతో వచ్చి విగిపోయాడు అలాగే ఆ అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది ఇందులో ఈ యొక్క ఆ మానవులకు అందరికీ కూడా ఆ జ్ఞానం సంపూర్ణంగా రావటం అనేది చాలా దుర్లభమైనటువంటి విషయం అనేక రకాలుగా కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందే ఆ అంత హరిదాసులే కదా అంటే హరిదాసులు కావచ్చు అందులో ఆ లేకపోతే ఇతరులు కావచ్చు వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళనే ముందరా వస్తూ ఉన్నారు కనుక ఎవరిది వస్తూ వాళ్ళు జాగ్రత్త పట్టుకోవడం మాత్రం అవసరం హరిదాసులు అని చెప్పి అందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడ వదులుకోవటానికి ఆ లెక్క లేకుండా ఉండటం మంచిది కాదు కనుక ఆ ప్రకారంగా ఇలా జరిగిపోతున్నది ఈ యొక్క ఆ ఉత్సవానికి ఎందువల్ల అంటే ఈ భాగవత గోష్ఠిని చూడటానికే ఇలా ఆ ఎక్కడెక్కడి నుండో కూడా వస్తూ ఉన్నారు తర్వాత కందుకూరు నుండి ఆ కాలేజీ లెక్చరర్లు మా అన్నగారి అబ్బాయి వాడు చేస్తూ ఉన్నాడు అక్కడ లెక్చరర్గా వాడు స్నేహితులుగా ఉన్నారు వాడు చాలా బాధపడి పగలు 12 గంటల సమయంలో కమ్మవారి పాలన నుండి కూడా నడిచి వచ్చారు వారు కూడా ఉన్నారు ఈ సమయంలో కళ్యాణ సమయంలో ఎక్కడ అక్కడి నుండి ఇంత దూరం రావాల్సి వచ్చింది ఏమిటి అంటే అనేక ఉత్సవాలు అనేక కళ్యాణములు అనేక తిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి ఇక్కడి నుండి అక్కడికి లోపల 8000 జరుగుతూ ఉన్నాయో అయితే ఏమిటా అంటే ఇదే భాగవత గోష్ఠి ఉన్నది భాగవతుల యొక్క వైభవం దాదే లాగుతూ ఉన్నది ఆకర్షిస్తూ ఉన్నది ఆ కారణం చేతనే వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు సేవిస్తూ ఉన్నారు ఆనందంగా గడిచిపోతూ ఉన్నదనుకోండి తరువాత ఈ యొక్క ఉత్సవానికి ఇచ్చినటువంటి యొక్క గ్రామ ఈ సంవత్సరం పురాణం జరిగింది ఇక్కడ ఈ గ్రామంలోనే 40 రోజులు రామాయణం ఉదయం ఏమో భగవద్గీత జరిగింది దాన్ని గుర్చి
ఆ గ్రామస్తులంతా కూడా చాలా ఆనందంగా విన్నారు. విని ఆ భగవద్ అర్పణగా వాళ్ళు కొంత ద్రవ్యాన్ని కూడా అర్పించారు. అదంతా చాలా వరకు పూర్తిగా ఆ చేరిపోయింది. ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప మిగిలి ఉన్నదేమో, ఆ ఉంటే ఉండవచ్చు కొద్ది గొప్ప, అంతా కూడా చేరిపోయింది. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు ఆ యొక్క ఆ దాబితే కానీ అదంతా కూడా ఇప్పుడు అది అయిపోయింది, చెప్పడం అయిపోయింది, తర్వాత చదవడం అయిపోయింది. అది కనుక దాన్ని గురించి ఇప్పుడే ఉండదు. ఇప్పుడు కూడా అనగా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఆ ఆ సంబంధం ఇటువంటిది. కానీ అదేమి ఇప్పుడు ఎత్తబడదు. ఈ కళ్యాణ ఈ ఉత్సవ సందర్భం ఇటువంటి యొక్క చందాదారులు ఉన్నారే, పొరుగుళ్ళ వారు, తర్వాత ఊళ్ళో వారు, వారందరి యొక్క ద్రవ్యం ఇందులో పడి ఉన్నది. కాబట్టి వారి అందరి యొక్క చందా వివరం చదవబడుతూ ఉన్నది. కనుక అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఎందువల్ల అంటే భగవద్ విషయానికి తోడుపడినటువంటి యొక్క వారి యొక్క నామములు, పవిత్రములైనటువంటి యొక్క నామములు అంతా విని ఆ ఆనందపడి ఆ వారి యొక్క ఆ ఔదార్యం ఉన్నది, దాన్ని కొనియాడవలసినటువంటి యొక్క అవసరం ఉన్నది. కనుక అందరూ శ్రద్ధగా వినాలి. సజ్జాల శంభయ్య గారు కుమారుడు వెంకటేశ్వర్లు గారు, అలాగే సర్పంచ్, 20 బస్తాల ధాన్యం అంటే ప్రతి సంవత్సరము వారి యొక్క ధాన్యంతోనే ఈ యొక్క భాగవత గోష్ఠి యొక్క సమారాధన ఉన్నది, ఇది జరుగుతూ ఉన్నది. అలాగే దేవాలయానికి ధర్మకర్త అని కూడా, తరువాత ఆ ముఖ్యమైనటువంటి యొక్క ఆహార పదార్థముల్లో ఏది మిగిలిన వ్యంజనముల కంటే కూడా ముఖ్యం కదా ఆహార పదార్థం అన్నం. కాబట్టి దాని కొరకై 20 బస్తాల ధాన్యం ఆయన. తరువాత పద్యాల వెంకట కృష్ణయ్య గారు అంటే కళ్యాణ ధర్మకర్త, ఇప్పుడు కళ్యాణం చేసినటువంటి వారు, ఆయన 650 రూపాయలు. తన్నీరు రాజమిహిరాక్ష ప్రసాద్ గారు 350 రూపాయలు.